సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను కూడా వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల సుష్మా స్వరాజ్ మనందరికీ దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన మరణానికి కారణమేంటి, అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అరుణ్ జైట్లీ వయసు 66 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇందుకోసం గతంలో అమెరికాకు కూడా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చారు. అయితే ఈ నెల 9వ తేదీన మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్సను అందించింది. ఎంతగా ప్రయత్నించినప్పటికీ అరుణ్ జైట్లీ దక్కలేదు. ఆయన మరణాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు. ఇక అరుణ్ జైట్లీకి సీరియస్ గా ఉందనే విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు ఈ నెల 9న ఎయిమ్స్ కు వెళ్లారు. అరుణ్ జైట్లీ అనారోగ్యం గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చివరకు కాసేపటి క్రితం అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారు. అయితే ఈ నెల 6వ తేదీన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూయడం, మళ్లీ 10 రోజుల్లోనే మరో కీలక నేత చనిపోవడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నేతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు ఎన్నో సేవలు అందించిన అరుణ్ జైట్లీ కన్నుమూయడం తీరని లోటనే చెప్పాలి. ఇక్కడున్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే ఆర్ఐపీ రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి.